మొన్న క్లౌడ్ బరెస్ట్ కుట్ర ఇప్పుడు పోలవరం అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఇష్యూ పక్కదారి పట్టించేందుకే రోజుకో నాటకమని విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. విలీన మండలాలపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదన్నారు హస్తం లీడర్లు. వరదలు వచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయ ఆరోపణలతో టైం పాస్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. క్లౌడ్ బరిస్ట్ కామెంట్స్ నిర్లక్ష్యమైనవన్నారు. పోలవరంపై కేసీఆర్ చెప్పింది నమ్మాలా, బువ్వాడ అజయ్ చెప్పింది నమ్మాలా అని ప్రశ్నించారు. సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళ మన గాడిద పనులు దొంగతున్నారా, లేకపోతే కళ్ళు మూసుకొని ఉన్నారా? నిజంగానే పోలవరం ఎత్తు పెంచడం ద్వారా తెలంగాణలో వరదలు వచ్చుంటే ఇన్ని రోజులు ఒకవేళ ఎత్తు పెంచుతుంటే ఎందుకు ప్రభుత్వం అభ్యంతరం వెలిపుచ్చలేదు? ఎందుకు దాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు? ఈరోజు కేసీఆర్ గారు చెప్పింది నమ్మాలా, లేకపోతే పువ్వాడ అజయ్ పూలు పెట్టేది నమ్మాలా? బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 200 కోట్ల విలువైన ధాన్యం నీటిపాలైందన్నారు రేవంత్ రెడ్డి. ఇవి మోడీ కేసీఆర్ జేబులో డబ్బులు కాదని, తెలంగాణ ప్రజల రక్తం చెమట ధారబోసి కట్టిన పన్నుల సొమ్మన్నారు. ఈ రెండు ప్రభుత్వాలకు బాధ్యత లేదా అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన బిల్లు నుండి 7 మండలాలు తొలగించి కాంగ్రెస్ బిల్ పాస్ చేసిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా 7 మండలాలు ఆంధ్రాలో కలిపారని చెప్పారు. వాటిని ఏపీలో కలపొద్దని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని అసలు కేంద్రానికి పంపించారా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఈ 7 మండలాలని ఆర్డినెన్స్ రూపేణ ఆంధ్రాకి దారాదత్తం చేశారు. దానిపైన శాసనసభలో ఆనాడు సభలో ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేపించాం. కేంద్రానికి పంపిస్తా అని చెప్పారు మీరు సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని, అసలు ఇంతవరకు పంపించారా లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పోలవరం వల్లే భద్రాచలం మునిగిందన్న టీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై మండిపడ్డారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నిద్రలేచారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని గ్రామాలను ఏపీలో కలిపితే కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. టీఆర్ఎస్ బీజేపీవి ములాఖత్ రాజకీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కు సమాన దూరంగా ఉంటుందన్నారు ఉత్తమ్. ఇప్పుడు వీళ్ళకి తెలివి వచ్చిందా ఏంది, పోలవరం ప్రాజెక్టు గాని అప్పుడు ఆ 5 గ్రామాలు కొన్ని గ్రామాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నోరు మెదపలేదు పోలవరం విషయం, ఆ ఊర్లు మండలాలు ట్రాన్స్ఫర్ అయినాయి. మరి కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాతనే మరి ఆ పోలవరం కి క్లియరెన్సెస్, ఆ మండలం ట్రాన్స్ఫర్, ఆ ఊర్లు ఇటు నుంచి అటు ఇవ్వడం అప్పుడు ఆ తర్వాతనే జరిగింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్ కు అదనంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కేటాయించాలని మాండవియకి వినతి పత్రం అందజేశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఎంపీబీఎస్ స్టూడెంట్స్ కి దేశవ్యాప్తంగా 606 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలని కోరారు.